Okay, so okay guys, this is me MK and you are watching Technical Gmk YouTube channel. So guys, mana channel la evarana kottaga vichesinaraithe fatafat mana channel ki subscribe pakkana bell icon ayithe click cheyandi. So guys, nenu meeku ee video lo khatarnak airdrop gunje cheptanu. So 100% legal, okay na? So fatafat aithe video ni till end varaku chudandi, skip cheyakunna. So okay na guys, description lo bot link aithe untundi, fatafat aithe open cheyandi. So open chesin tarvata so meeku chusukunnataithe meeku itlaanti interface aithe vastundi guys, okay na? Cloudbit token ani cheppesi, okay na? Meeku etuvanti doubt kuda avasaram ledu guys, okay na? 100% trusted website idanamata, okay na? So చేంజర్ నుంచి అయితే మనకి ఇదైతే వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాట్ ఓపెన్ చేసినట్టు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో స్టార్ట్ బటన్ మేము క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ చూడండి క్యాప్చా చెక్ అని అయితే వస్తుంది, ఓకేనా? సో సింపుల్గా ఈ క్యాప్చా చెక్ అని దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు క్యాప్చా అయితే వస్తుంది గేస్, ఓకేనా? సో ఇట్లా మనకు ఒక క్యాప్చా అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి క్యాప్చా కంప్లీట్ చేయండి, ఓకేనా? సో కంప్లీట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళమంటుంది. సో బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ ఇంటూ సింపుల్ ఉంటుంది కదా, సో దీని మీద అదే క్లిక్ చేసిన వెంటనే సో మీరైతే బ్యాక్ అయితే వస్తారు. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చెక్ అనే బటన్ ఉంది కదా, సో ఈ చెక్ అనే బటన్ మీద ఒక వేయండి, ఒక క్లిక్, ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళైతే వస్తుంది. సో ఓకే. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే వెల్కమ్ టు క్లౌడ్బిట్ టోకెన్ అని చెప్పేసి మనకైతే ఓపెన్ అయింది గేస్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి రివార్డ్ అయితే వచ్చేసి మీరు జాయిన్ అయినందుకు $25 వాల్యూ వెళ్ళు కదా. సో 100 CDB టోకెన్స్ అయితే వస్తాయి గేస్, ఓకేనా? సో ఇది ఆల్రెడీ లిస్టెడ్ అండ్ దీని ప్రైస్ కూడా వీళ్ళైతే ఫిక్స్ చేశారు. 10 CD అదే 1 CDB ఈజ్ ఈక్వల్ టు మనకైతే $1 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎక్స్చేంజ్ వెబ్సైట్లో అయితే పెట్టుకున్నారు గేస్, ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. సో దీనికి కొంచెం డీటెయిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పర్ రెఫర్ అయితే వచ్చేసి $5 అంటున్నారు గ్యాస్. ఇక్కడ మీరు చూడండి ఎవ్రీ బోట్లో కూడా మనకి పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే మనం అయితే చెప్పలేము. సో దానికి వచ్చే వాల్యూ అయితే అమౌంట్ అయితే ఎంత వస్తుందో, సో కానీ ఎంతో కొంత మాత్రం వస్తుంది గేస్, ఓకేనా? పేటిఎం ఎర్నింగ్స్ కన్నా సో ఈ క్రిప్టో కరెన్సీ ఎర్నింగ్స్ అండ్ ఎయిర్డ్రాప్ లవర్ ఎర్నింగ్సే సో చాలా అయితే ఎక్కువనే. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కంటిన్యూ అనే బటన్ అయితే కింద కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకైతే మెయిన్ టాస్క్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గేస్, ఓకేనా? ఇది టాస్క్ పేజ్లో ఏం చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే వాళ్ళ వెబ్సైట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. సో మ్యాండేటరీ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి కేవైసీ అట్లాంటిది ఏమీ లేదు గేస్, ఓకేనా? సో జస్ట్ వాళ్ళ వెబ్సైట్ని అయితే ఒకసారి విజిట్ చేద్దాం. సింపుల్ ఎంటర్ వెబ్సైట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి గేస్, ఓకేనా? సో ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, CDB క్లౌడ్బిట్ టోకెన్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడండి వీళ్ళు ఇదైతే ఒక గివ్ అవే కాన్సెప్ట్ అయితే రన్ చేస్తున్నారు. ఈ టోకెన్స్ మనకి ఇంకా 33 డేస్ అయితే ఉంది గేస్, ఓకేనా? 33 డేస్ అంటే ఎక్స్పెరిమెంటలీ ఒక 1 మంత్ అయితే ఉంది. సో 1 మంత్ అయితే ఉంది, 33 డేస్లో మనకైతే గివ్ అవే అయితే రన్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడండి గేస్, 200K, ఓకేనా? $200K వరకు అయితే వీళ్ళైతే మనకి ఇక్కడ మనకైతే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు USD. సో ఇక్కడ మనకి బ్రో మీరు చెప్పారు కదా బ్రో ప్రైస్ అయితే ఎంత ఉంటుందో అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ ప్రైస్లో అయితే BTCలో అయితే వచ్చేసి 0.97. సో ఎట్లా అయితే రైజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడండి దీని ప్రాఫిట్ వాల్యూ అయితే చూపిస్తాను నేను మీకు. సో కొంచెం కిందకైతే వెళ్ళండి. అట్లా కొంచెం కిందకు వెళ్ళిన తర్వాత సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో జస్ట్ ఎ సెకండ్. సో గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే సో గైస్ ఇక్కడ మీరు చూడండి గైస్, ఇక్కడ చూడండి టోటల్ సప్లై అయితే వచ్చేసి సో మనకి గివ్ అవే అయితే వీళ్ళు ఇచ్చి సప్లై ఎంత గైస్, ఓకేనా? సో దీన్ని ఎట్లా చదవాలని కూడా నాకైతే కన్ఫ్యూజన్ అయితే వచ్చే. సో మ్యాక్సిమం అయితే ఎంతో చెప్పలేను. సో మీరు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి సర్క్యులేషన్ సప్లై అయితే వచ్చేసి సో ఎంత, ఇక్కడ చూడండి ప్రైస్ 1 CDB ఈజ్ ఈక్వల్ టు 1 USD. అంటే మనకు వచ్చి 100 CDB ఇన్ కేస్ వచ్చినట్టయితే మనకి 100 USD అయితే వస్తాయి. సో మ్యాక్సిమం మనకి 25 అట్లా వస్తాయి అనుకుంటున్నాను. వాళ్ళు అక్కడ $25 అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా చెప్పి 1 CDB ఈజ్ ఈక్వల్ టు 1 USD. ఇక్కడ వాళ్ళు వెబ్సైట్లో అయితే మెన్షన్ చేసుకున్నారు. సో నేనైతే చెప్పట్లేదు. సో ఓకేనా, ఇది వాళ్ళ టీమ్. సో ఇక వీడియో అయితే టిల్ వరకు చూడండి. సో ఏంటి ప్రాసెస్ అని ఎయిర్డ్రాప్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో గైస్ ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఓకేనా? సో సింపుల్గా ఫటాఫట్ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి జాయిన్ ఫేస్బుక్ పేజ్ అని ఉంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ ఇచ్చి ఒక ఓపెన్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా? క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ అయితే టర్న్ అవుతారు. సో గైస్ ఫేస్బుక్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి సో CDB అని వచ్చింది కదా. సో ఇక్కడ మీకు సింపుల్ దీన్ని అయితే ఒక లైక్ చేయండి ఈ పేజ్ని, ఓకేనా? ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ని అయితే లైక్ చేయండి. సో లైక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి గేస్, ఓకేనా? క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి ఫాలో అనే బటన్ అయితే వస్తుంది. సో ఈ ఫాలో అనే బటన్ అయితే క్లిక్ చేయండి, సరిపోతుంది. మీ ఫేస్బుక్ టాస్క్ కంప్లీటెడ్, ఓకేనా? సింపుల్ ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది. సో దాని అయితే క్లిక్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మనకి ట్విట్టర్, ఓకేనా? సో గైస్ అన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి గేస్. ఆప్షనల్ ఉన్నవి వదిలేయడం అలాంటివి ఏమీ అవసరం లేదు. సో
జస్ట్ 1 or 2 minutes వరకు అయితే ఉంటుంది. సో ఆప్షనల్ నుంచి కూడా మనకైతే టోకెన్స్ అయితే వస్తాయి కదా, ఓకేనా. సో సింపుల్గా చూడండి, జాయింట్ ట్విట్టర్ పేజ్ ఉంది కదా, సో సింపుల్గా దీని మీద అయితే ఒక క్లిక్ అండ్ ఓపెన్ మీద అయితే ఒక క్లిక్. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫాలో అనే బటన్ అయితే వస్తుంది. గ్యాస్ అందరూ ఒక ట్విట్టర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎయిర్డ్రాప్స్ ప్రతి దానికి మనకైతే ట్విట్టర్ అకౌంట్ అయితే అడుగుతారు. సో ఓకేనా, సింపుల్ ఇక్కడ చూడండి, ఫాలో అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇది కొంచెం నోటిఫికేషన్ సింబల్ ఉంది కదా, సో దీని మీద కూడా ఒక క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్యాస్ కిందకైతే రెండు ఇక్కడ క్లౌడ్ బిట్ టోకెన్ ఎయిర్డ్రాప్ ఉంది కదా. సో సింపుల్గా దీన్ని అయితే ఒక లైక్ అయితే చేయండి గ్యాస్, ఓకేనా. జస్ట్ ఫార్మాలిటీ గురించి అయితే చెప్తున్నాను. సో సింపుల్గా ఒక లైక్ ఇచ్చేయండి. సో గ్యాస్ ఇది ఆల్రెడీ లిస్టెడ్ అండ్ ప్రోబిట్ అని అయితే వస్తుంది. సో వెయిట్ చేద్దాం. సో 100% అయితే ట్రస్టెడ్. సో ఇక్కడ మీరు చూడండి, అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ఎయిర్డ్రాప్ పేజ్ అయితే ఓపెన్ చేయండి, ఓకేనా. ట్విట్టర్ కూడా ట్రాస్క్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్, ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్ అనే బటన్ అయితే క్లిక్ ఇచ్చిన తర్వాత లింక్ అయితే వస్తుంది. ఓపెన్ అనే బటన్ అయితే క్లిక్. సో అయితే ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఫాలో అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఫాలో అనే బటన్ మీద క్లిక్ ఇచ్చి ఫాలో అయిపోండి గేస్, ఓకేనా. సో జస్ట్ వీళ్ళు మనల్ని అయితే ఫాలో అవ్వమని మాత్రమే చెప్తున్నారు. సో ఫాలో అయిపోయిన తర్వాత సింపుల్గా అయితే మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్గా టెలిగ్రామ్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా అయిపోయింది. ఇక్కడ లైక్డ్ ఇన్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఫేస్బుక్, ట్విట్టర్ అట్లాంటివి ఈ సోషల్ మీడియాస్ అయ్యేసి, ఓకేనా. సో సింపుల్గా లైక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్. సో గేస్ మీ ఏవేవి అకౌంట్లు అయితే ఉన్నాయో అన్నీ కూడా చేయండి. ఏవేవి అయితే లేవో వాటిని అయితే క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఆప్షనల్ టాస్క్ కూడా కంప్లీట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా. సింపుల్గా ఓపెన్ మీద అయితే వేయండి క్లిక్. సో క్లిక్ ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. సో ఐ గెస్ మీరు క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అయితే అవుతుంది. సింపుల్ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఫాలో అని చెప్పేసి. సో సింపుల్ దీని మీద అయితే క్లిక్ చేయండి గేస్, ఓకేనా. ఫాలో అయిపోతుంది. సో ఫాలో అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, సో సింపుల్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా అయితే బ్యాక్ వస్తారు. సో ఐ గెస్ అట్లాగే ప్రతిదీ కూడా కంప్లీట్ చేయండి గేస్, ఓకేనా. ఆప్షనల్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. సో గేస్ మీరు మొత్తం టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో లాస్ట్ ఇక్కడ చూడండి గేస్, జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ మనం మ్యాండేటరీ గేస్, ఓకేనా. కంపల్సరీ మీరు ఆప్షనల్ టాస్క్ మాత్రం కంప్లీట్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ మ్యాండేటరీ అని ఉన్నాయి కదా, సో మాత్రం అయితే కంపల్సరీ అయితే కంప్లీట్ చేయాలి గేస్, ఓకేనా. కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూడండి గేస్, సబ్మిట్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. సో సింపుల్గా మీరు ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో గేస్ ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత సో చూడండి, ఇక్కడ మనకైతే టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వమని అడుగుతున్నారు. సో ఇందాక మీరు ఏదైతే ఆప్షనల్ టాస్క్ అయితే కంప్లీట్ చేశారు కదా, ఇక్కడ చూడండి టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే జాయిన్ అయ్యారో సో దాని యొక్క యూజర్ నేమ్ అయితే అడుగుతున్నారు గేస్ ఇక్కడ, ఓకేనా. టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైతే టెలిగ్రామ్ నుంచి అయితే చేస్తున్నారో సో మీరు ఏదైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో సో దాని యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా, సో యూజర్ నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చాను గేస్, ఓకేనా. సో సింపుల్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ట్విట్టర్ అకౌంట్ అయితే మీరైతే ఈ ట్విట్టర్ టాస్క్ని అయితే కంప్లీట్ చేశారు, ఓకేనా. ఈ ట్విట్టర్ టాస్క్ ఏదైతే ట్విట్టర్ అకౌంట్తో కంప్లీట్ చేశారో ట్విట్టర్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో గేస్ మీ ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్ అయితే సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీ యొక్క ఫేస్బుక్ ఐడి గేస్, ఓకేనా. మీ యొక్క ఫేస్బుక్ ఐడి అడుగుతారు. సో ఏదైతే కంప్లీట్ అయితే చేశారో సో ఆ ఫేస్బుక్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో గేస్ ఇక్కడ మీ ఫేస్బుక్ యొక్క ప్రొఫైల్ లింక్ ఉంటుంది కదా, సో దాని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గేస్, లాస్ట్లో సబ్మిట్ యువర్ ERC20 వాలెట్ అడ్రస్ అని అడుగుతారు. సో మనకి ERC20 వాలెట్ అడ్రస్ అంటే మనకి ఇచ్చేసి ట్రస్ట్ వాలెట్ గేస్, ఓకేనా. ట్రస్ట్ వాలెట్ యొక్క ETH వాలెట్ అయితే ఇచ్చేయండి, ఓకేనా. ఇథీరియం వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వండి, ట్రస్ట్ వాలెట్ది. సో గేస్ ట్రస్ట్ వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చి సెండ్ చేయండి. సో సెండ్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యువర్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్యాలెన్స్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నాకైతే చూడండి గేస్ 100 CDB అయితే వచ్చేసినాయి, ఓకేనా. సో 100 CDB అయితే వచ్చేసినాయి. దాని వాల్యూ అయితే వచ్చేసి ప్రెసెంట్ అయితే $25 అయితే ఉంది. ఇక్కడ మనకి చూడండి రిఫరల్స్ అనే బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో సింపుల్గా ఈ రిఫరల్స్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి మీకు రిఫర్ లింక్ అయితే వస్తుంది గేస్, ఓకేనా. సో ఈ లింక్తో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాయిన్ చేసుకుని లేదా అన్లిమిటెడ్ రిఫర్ బైపాస్ ట్రిక్ ట్రై చేసుకున్న వాళ్ళు అయితే ట్రై చేయండి గేస్, ఓకేనా. కానీ వేరే ఫోన్లో, ఓకేనా. సో మీ ఓన్ మొబైల్లో అయితే ట్రై చేయకండి. సో వేరే ఫోన్లో అయితే సో ట్రిక్ కూడా చెప్తాను చూడండి. సో వేరే ఫోన్లో వచ్చేసి సో సింపుల్గా మీరైతే డూ మల్టిపుల్ స్పేస్ ఉంది కదా, సో దాని అయితే డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ రిఫరల్ లింక్తో మీరే అన్లిమిటెడ్ టైమ్స్ అయితే రిఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్ రిఫర్ అయితే $5 అయితే వస్తున్నాయని చెప్తున్నారు కదా. సో సింపుల్గా మీ రిఫర్ లింక్ అయితే ఇక చూడండి ఇట్లా రిఫర్ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో మీరు సింపుల్ అయితే నేనైతే వేరే టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎట్లా చేయాలనేది. సో గేస్ సపోజ్ మీరు ఇది సో ఈ టెలిగ్రామ్ అనేది వేరు గేస్, ఓకేనా. సో ఈ టెలిగ్రామ్ అనేది వేరు, ఈ టెలిగ్రామ్ అనేది వేరు. సపోజ్ మీరు ఇక్కడ అయితే వచ్చేసి డూ మల్టిపుల్ స్పేస్లో టెలిగ్రామ్ అయితే యాడ్ చేసి ఒకసారి ఎరుపులను మూడు ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసిన తర్వాత యాడ్
చేశారు అనుకోండి. సో యాడ్ చేసిన తర్వాత ఎట్లాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా, ఓపెన్ చేసి వేరే కొత్త నెంబర్తో కానీ యూఎస్ఏ నెంబర్తో కానీ అయితే లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిన తర్వాత ఎట్లాంటి స్క్రీన్ వస్తుంది కదా, సో సింపుల్గా చూడండి, 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ చూసి సేవ్డ్ మెసేజెస్ అనేది వస్తాయి. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి పేస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి సెండ్ చేసేయండి గేస్ ఒక అనేది. సో సెండ్ చేసిన తర్వాత సో ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ రిఫర్ లింక్తో మీ బోర్డ్ లేదు సారీ టెలిగ్రామ్లో అయితే మనకైతే బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకొని సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఓకేనా, ఆప్షనల్ టాస్క్ లేవి మీరు బైపాస్ అకౌంట్లో అయితే చేయవలసిన లేదు, ఓన్లీ మ్యాండేటరీ టాస్క్లు మాత్రమే కంప్లీట్ చేయండి ఓకేనా. ఆప్షనల్స్ అవి ఏమీ కంప్లీట్ చేయకండి, సో ఓన్లీ మ్యాండేటరీ అయితే కంప్లీట్ చేసుకోండి బైపాస్ అకౌంట్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 100% ఓకేనా. ఇక్కడ చూడండి వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, ఫేక్ అండ్ ఎంటీ స్పామ్ ఆర్ యూజర్స్ ఆర్ డిటెక్టెడ్ ఫ్రమ్ ఆఫ్టర్ చెకింగ్ అని చెప్పేసి. సో అందుకే ఓన్ మొబైల్లో మాత్రం అయితే అస్సలు చేయదు. అండ్ ఇంకొక అదొక చిన్న సజెషన్, సో మీరు ఏ యాప్కి అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ టిక్ ట్రై చేసినా మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, సో మెయిన్ అకౌంట్లో అయితే ట్రై చేయకండి ఓకేనా. సో సపరేట్గా ఒక మొబైల్లో వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని సో ఆ అకౌంట్ నుంచి రెఫర్ బైపాస్లో అయితే చేసుకోండి గేస్ ఓకేనా. సో మెయిన్ అకౌంట్లో మాత్రం ట్రై చేయకండి, ఏ యాప్ కానీ ఏ బోట్ కానీ ఏది వచ్చినా సరే గేస్ ఓకేనా, ఏ ఎయిర్డ్రాప్ కానీ ఏ యాప్ కానీ ఏం వచ్చినా సరే. సో మెయిన్ అకౌంట్ అయితే క్రియేట్ టూ మెయిన్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి, ఒక మెయిన్ అకౌంట్ అయితే పక్కన పెట్టుకోండి అండ్ వేరే మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాని రెఫర్ లింక్ తీసుకొని రెఫర్ బైపాస్లో అయితే చేసుకోండి మీరు ఓకేనా. సో ఓవరాల్గా ఇది గేస్ ఈ వీడియో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. కావాలంటే అంటే ఇక్కడ మీ 100% అయితే ఇది సిడిబి టోకెన్ అనేది అయితే మనకు ఆల్రెడీ ప్రోబిట్ అనే ఎక్స్చేంజ్లో మనకి లిస్టెడ్ అయిపోయింది, 100% అయితే రియల్. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ఓవరాల్గా ఇది గేస్ ఈ వీడియో మీకు నచ్చినైతే ఫటాఫట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తాను. సో అందరు గుడ్ బై.